ఓకే బై. టోయినో థామస్ నటించిన 2018 మూవీ తరహాలోనే ఈ ఉళ్ళో జుక్కు మూవీ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ చూడని వాళ్ళు చూసేయండి. సో ఇలాంటి మూవీ మళ్ళీ రాదు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ మలయాళం రీసెంట్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఊళ్ళో జుక్కు మూవీ మొత్తం 4 క్యారెక్టర్ మీద నడుస్తుంది. ఒకటి అంజు, అంజు వాళ్ళ భర్త స్టీఫెన్, వాళ్ళ లవర్ రాజు, తర్వాత స్టీఫెన్ వాళ్ళ మమ్మీ నీలమ్మ. సో వీళ్ళ నలుగురు చుట్టే నడుస్తుంది అనమాట ఈ మూవీ. సో అంజు బట్టల షాప్లో పనిచేస్తుంది అనమాట. సో అక్కడనే నాకు రాజు అనే అబ్బాయి పరిచయం అవుతాడు. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు అనమాట. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. వాళ్ళ అంజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అంజు ఏమో క్రిస్టియను, రాజు ఏమో హిందూ అనమాట. సో వేరే వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు. ఆయన పేరే స్టీఫెన్ అనమాట. అంటే ఊళ్ళో జుక్కు మూవీ అనమాట. సో ఊళ్ళో జుక్కు మూవీ ఒక మలయాళ మూవీ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు అంజు అండ్ స్టీఫెన్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. అంజు వాళ్ళ భర్తకి స్టీఫెన్కి బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది. సో హాస్పిటల్లో చేరుతారనమాట. సో అప్పుడే కొన్ని రోజులకే తనకు పాత లవర్, అంజు వాళ్ళ పాత లవర్ రాజు కలుస్తారనమాట. అప్పటి నుంచి వాళ్ళు తరచుగా కలుస్తారు. సో వీళ్ళకు గుర్తుగా ఒక ప్రెగ్నెన్సీ అవుతుంది అనమాట. సో ఆ విషయం లీలమ్మకు తెలియదు. లీలమ్మ ఎవరంటే స్టీఫెన్ వాళ్ళ మదరు. సో వాళ్ళ కోడలు. సో స్టీఫెన్ వల్లనే ప్రెగ్నెంట్ అయిందని ఆమె అనుకుంటుంది అనమాట. సో అదేవిధంగా తను మ్యారేజ్ కాకముందు చెప్పదు అనమాట వాళ్ళ భర్తకి ఎప్పటి నుంచో బ్రెయిన్ ట్యూమర్ ఉందని. సో ఇలా గడిచిన 2-3 నెలలకే స్టీఫెన్ అని చనిపోతాడు అనమాట. అప్పుడే ప్రెజర్ అయితే అంజుకు ఏర్పడుతుంది. సో ఇక్కడ రాజీవ్ ఏం చెప్తారంటే, సో స్టీఫెన్ ఆస్తి మొత్తం తీసి రాయించుకొని వచ్చేసి నా దగ్గరికి అంటారు. అప్పుడే వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఆ ఊర్లో ఊరు మొత్తం కొట్టుకుపోతుంది అనమాట. వరదలతో కొట్టుకుపోతుంది. సో అంజు అండ్ స్టీఫెన్ శవం, సో లీలమ్మ ఈ ఓవైపు ఇంట్లో స్టీఫెన్ శవం, అంజు, అంజు వాళ్ళ అత్తమ్మ లీలమ్మ. సో ఈ ముగ్గురు ఏ విధంగా సర్వైవ్ అయ్యారు, సో అక్కడ రాజు ఏ విధంగా వీళ్ళని టార్చర్ చేశారని చెప్పేదే మూవీ అనమాట. ఇలాంటి తరహాలోనే 2008 మూవీని చూసాం మనం. సో ఆ మూవీకి ఎటువంటి తీసిపోనటువంటిగా ఈ మూవీ ఉందన్నమాట. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 అయితే ఇస్తానమాట. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని చూసి మీ కామెంట్ కూడా తెలియజేయండి. మలయాళంలో చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. సో ఈ ఊళ్ళో జుక్కు మూవీ ఏంటంటే 2008 మూవీ తరహాలోనే ఉంటుంది. దీనిలో కూడా వరద ఉంటుంది అనమాట.